ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున మీ అందరికీ మరణాత. ఇదిన దేవుని వాక్యము అపొస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 8:28. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ప్రభునందు దేవుని స్నేహితులారా, ఈ దినాన నా యొక్క అంశము ఫర్ ద గుడ్, అంటే మేలు కొరకు. చూడండి, ఈ లోకం ముందు సాధారణంగా మానవుల యొక్క నైజము తలంపు ఆలోచన విధానము ఎలా ఉంటుంది అని అంటే, ఒక కష్టం రాగానే ఇది వారు చేసిన పాపానికి వారికి దేవుడు విధించిన శిక్ష అని భావిస్తూ ఉంటారు. ఏదైనా ఒక అపాయం సంభవించగానే వీరేదో పాపం చేసి ఉంటారు, అందుకే వీరికి శ్రమ కలిగింది అని సునాయాసంగా జడ్జ్మెంట్ అంటే తీర్పు తీర్చేస్తూ ఉంటారు. ఎంత విచారకరం, ఎంత ఫూలిష్ థింగ్ అది. నిజమే, దేవుని స్నేహితులారా, అన్ని సందర్భాల్లో మనకు కలిగేటువంటి కష్టాలు మన పాపముల నిమిత్తము మనకు విధింపబడే శిక్షలు మాత్రమే కాదు, కానీ మన విశ్వాసమునకు అవి ఒక పరీక్ష వంటివి. చూడండి, బైబిల్ గ్రంథమందు ఎంతోమంది భక్తుల జీవితాన్ని మనము ఎరిగిన వారమే. ఉదాహరణకు దైవజ్ఞుడైనటువంటి యాకోబు కానీ లేక యోసేపు కానీ, వారి జీవితాల్లో చోటు చేసుకున్న ప్రతి కష్టము వారికి శిక్షగానే కాదు, కానీ వారి విశ్వాసానికి ఒక పరీక్షగా దేవుడు వారికి అనుగ్రహించినవి. ఆ పరీక్షలో తమ యొక్క విశ్వాసం ముందు వారు నిలకడగా స్థిరత్వాన్ని కనబరిచారు. దేవుడు వారిని మరింతగా ఆశీర్వదించాడు. అందుకే చూడండి, దినాన చదువుబడిన లేఖన భాగం ముందు దైవజ్ఞుడైనటువంటి పౌలు భక్తుడు ఒక చక్కని విషయాన్ని తెలియజేస్తూ అంటాడు కదా, దేవుని ప్రేమించు వారికి మేలు చీటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవి. నిజమే, దేవుడు ప్రతి ఒక్కరికి కూడా మేలు కలగాలి అని ఆశించేవాడు. ఆశించడం మాత్రమే కాదు, కానీ నీకు మేలు పొందు నిమిత్తము కావలసిన వాటిని అన్నిటినీ కూడా ఆయనే సమస్తమును కూడా సమకూర్చేవాడే అంటూ ఉన్నాడు. చూడండి, ఉదాహరణకు ఈ లోకమందు సాధారణంగా ఏ తల్లిదండ్రులు కూడా తమ బిడ్డలు పాడైపోవాలి, నాశనమైపోవాలి, పనికిరాని వారిగా ఉండాలి అని కోరుకోరు. మంచి పేరు సంపాదించుకోవాలి, ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాలి, అనుదినము వృద్ధి చెందాలి అనే కోరుకుంటూ ఉంటారు. మరి పరలోకమందున్నటువంటి మన తండ్రి తన చేతి కార్యముగా తన చేతులతో మనల్ని నిర్మించినటువంటి మన దేవుడు మాత్రము మనం నాశనం అయిపోవాలని కోరుకుంటాడా? ఎంత మాత్రమునో కూడా కానే కాదు. కాబట్టి మనం అందరము కూడా మేళ్ళు అనుభవించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశము, ఆయన యొక్క ఆలోచన. కాబట్టి ఆ మేలు నీవు పొందుకోవడానికి దేవుడు నీకు కావలసిన వాటిని అన్నిటినీ కూడా నీ జీవితంలో సమకూర్చేవాడే ఉంటూ ఉన్నాడు. కాబట్టి నీ కష్టకాలం ముందు కూడా ఆ కష్టమును నీవు దేవుడు నీ జీవితంలో ఒక మేలు చీటు కొరకు ఒక సాధనముగా ఉపయోగించడానికే నీకు కలుగు చేశాడు అని విశ్వసించు. బహుశా ఏదైనా ఒక లోపము నీలో ఉండి నిన్ను నీవు సరి చేసుకోవడానికే ఆ కష్టం వచ్చిందేమో. నిన్ను నీవు సరి చేసుకుంటే ఆ కష్టంలో నుండి కూడా దేవుడు నిన్ను మరింత గొప్పగా ఆశీర్వదించగలడు. కాబట్టి దేవుని స్నేహితులారా, ఈ కరోనా వైరస్ చేత ఏర్పడినటువంటి ఈ కష్టకాలం ముందు మనము మనలో ఉన్నటువంటి లోపములు అన్నింటినీ కూడా సరి చేసుకుని దేవుని ఎదుట నీతిమంతులముగాను పరిశుద్ధులముగాను నిష్కలంకులముగాను మనలను మనము కనబరుచుకొని దేవుని ఆశీర్వాదములను సంపాదించుకొని వర్ధిల్లగలిగే గొప్ప భాగ్యము, ధన్యత, దీవెన ప్రభు ఇట్టి వాక్య ధ్యానం వలన మీకును నాకును మనెల్లరికను కూడా దయచేయగలడు అని నేను విశ్వసిస్తూ ఈ వాగ్దానం నెరవేర్పు కొరకు ప్రార్థిస్తూ నా క్లుప్త సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మును నన్ను దీవించి ఆశీర్వదించి మహిమ పొందునుగాక. ఆమెన్. అందరికీ మరణాత.